ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారం యథావిధిగా కొనసాగింది. కాగా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ ఆర్టీసీ సిబ్బందికై నివాళులు అర్పించి మౌనం పాటించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె నిరవధికంగా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేకపోవడం శోచనీయమని అన్నారు. మరి ఏదైతే ఉద్యమంలో మీరు కూడా మాతో పాటు ఉండాలని చెప్పి ఆనాడు ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి గారును హరీష్ రావు గారు, మరి కోదండరాం గారు కూడా మరి ఆనాడు యూనియన్లో వివాదాలు లేకుండా ఒక కమిటీ వేసి మరి ఆ యూనియన్లో పంపి మరి రాష్ట్రంలో సకలజనుల సమ్మెలో మరి ఆనాడు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నప్పటికీ కూడా మన తెలంగాణకు సంబంధించి కంటిని ఏసీఆర్ మరి కోదండరాం మరి హరీష్ రావు గారికి అప్పచెప్పడం, దాంట్లో భాగంగా మరి ఏపీఎస్ఆర్టీసీలో చేసిన ఆనాడు ఇవాళ టీఎస్ఆర్టీసీ అయింది. మరి ఆనాడు 27 రోజులు సకల జనుల సమ్మెలో ఉద్యోగాలు విడనాడి మరి జీతాలు లేకుండా కూడా మరి ముఖ్యమంత్రి గారు మనకైతే మేము అనుకుంటా ఉన్నా ముఖ్యమంత్రి గారు కానీ మేనేజ్మెంట్ కానీ జీతాలు ఇవ్వకపోవడం కూడా ఈ సందర్భంగా మనకు సంతోషమే. ఎందుకంటే ఈ ప్రజలలో కూడా జనానికి కానీ మరి ప్రతిపక్షాలకు కానీ జీతాలు లేకుండా కానీ అప్పటికి కూడా వీళ్ళు సమ్మె చేస్తారంటే మన జీతం ఎక్కడికి పోయే లేదు, ఇవాళ కాకుండా రేపైనా తీసుకుంటాం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగం ఈరోజు 25 రోజుకు సమ్మె చేయడం జరిగింది. మరి నిన్న జరిగిన హైకోర్టులో జరిగిన వాదోపవాదాలు విన్న తర్వాత మరి హైకోర్టు ప్రభుత్వాన్ని కానీ మరియు మేనేజ్మెంట్ కానీ చురుకులు అందించింది. ఎందుకంటే వారు ఒకటే ఉద్దేశంతో ఉన్నారు, వాళ్ళ కార్మికుల యొక్క డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ను మేము నెరవేర్చాము, నెరవేర్చాలనే ఆలోచన కూడా అలా మనసులు లేకుండా సమ్మెలకు వెళ్ళి మరి సమ్మెలు అత్తరంతంగా ముగించేసి మీరు వెళ్ళిపోతారని చెప్పేసి మమ్మల్ని బయటకు పంపించే ధోరణిలో చేయడం జరిగింది. దానికి హైకోర్టు చాలా మంచిగా స్పందించింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన రాయితీలు ఎన్ని ఇవ్వాలనో ఇప్పటివరకు కూడా వాళ్ళ ప్రభుత్వంకి దగ్గర క్లారిటీ లేదు. ఒకవేళ మా దగ్గర మా వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు లేనట్టయితే వాళ్ళు ఇప్పటివరకు ఇంత ఇచ్చినాము ఇంత రావాల్సి ఉన్నాయి అని ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. అలాగే మరి వాళ్ళు ఇచ్చే ఇంతమందు ఒక ఇప్పటి వరకు నిన్న వరకు 19 మంది కార్మికులు వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పటికైనా నిన్న మన ఉమ్మడి జిల్లాలోనే ఉస్తామాబాద్ చెందిన లతా అనే కండక్టర్ మరి బలన్మానం చెందింది. మరి ఇప్పటికి కూడా కేసీఆర్ గారు మిమ్మల్ని మేము వినియోగిస్తున్నాము. మరి కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ను మీరు ఫస్ట్ చర్చలకు వెళ్ళండి, చర్చలు ఇచ్చిన తర్వాత సాధ్యోపసాధ్యాల మీద కమిటీ వేయండి, కమిటీ ముఖ్యమంత్రి కమిటీ చేస్తారా మీరు ఐఏఎస్ కమిటీ చేస్తారా చేసి ప్రజల కోరికలు ప్లస్ కార్మికులకు మరి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ఇప్పటికైనా కోరుకుంటున్నాము. కోరుకొని ఈ సమ్మె ఇప్పటికి కూడా ఇంకా కొన్ని రోజులైనా మేము తీసుకెళ్తామని కానీ మా న్యాయమైన డిమాండ్లు నెరవేరేంతవరకు కూడా ఈ సమ్మె సారు రోడ్ల పైన బాగా బాధపడుతున్నా, మా కష్టాలు చూస్తలేరు, బలిదానాలు మా అక్క చెల్లెళ్ళు అధైర్యంగా మీరు వేసే మాటలకు మీరు మాట్లాడే జోరుకు ఉదురు నాయకులు గెలిచిన గెలుపుకు మీరు మాట్లాడే మాటలకు
మా ప్రాణాలు ఎట్లయితున్నాయి సార్, అందరు ఒక రకంగా ఉంటారా సార్? ఒక బగ్గు ఎత్తు ఉంటది, ఆ ఎత్తును కూడా కాపాడాలా సార్? మీరు అన్ని ఒక రకంగా ఉండరు. చెల్లెళ్ళు తట్టుకోలేక నిన్న నీరజ మా చెల్లె చనిపోయింది, లత చనిపోయింది. మా సంగతి ఏం సారు? మీరు మా కుటుంబానికి పెద్ద దిక్కును తెచ్చిస్తారా మీరు? వాళ్ళ పిల్లల సంగతి ఏం సారు? మీరు ఎక్స్గ్రేస్ అవి ఇవి అని డబ్బులు ఇస్తారు, డబ్బులతో ఆ కుటుంబం సరిపోతుందా సార్? ఇది కరెక్ట్ కాదు సారు. అదే నీ కవిత కండి బిడ్డ సరిపోతే ఊకుంటారా సార్? మీరు ఇప్పుడు మొత్తం ఎక్కడ ఎక్కడ బంద్ పెట్టి ఆనందం చేస్తారు? మా ప్రాణాలు ఈగలనుకుంటారా? ద్రోమలు అనుకుంటారా? ఆడవాళ్ళు ఆర్టీసీ స్థాపించింది ఆడామనే, ఆడామనే రాష్ట్ర తెలంగాణ ఇచ్చింది ఆడమ్మనే, సోనియమ్మ. మేము కూడా లేడీస్ ఉన్నప్పటికీ ఇంత బాగుపడుతున్నావు, ఇన్ని ఓట్లు పడుతున్నాయి. నువ్వు మాత్రము నీ బిడ్డ కవిత ఎట్లమ్మో మా ప్రాణాలు కూడా అంతా. మా అన్నదమ్ములు మేము బాగా కష్టపడుతున్నాము. మేమేమో ఓట్ల గురించి కాదు, మనేమో రాజకీయ పార్టీ కాదు, చెమట ఒడిచే కష్టం చేసి రక్తం చిందేది మాది. మా రక్తంతో నడిపిస్తున్న బస్సులను డీజిల్ మా రక్తమే అవుతుంది. మీకు ఎందుకు సార్ ఇంత అరాచకత్వం చూపిస్తుండ్రు? మిమ్మల్ని ముందుంచినాము కానీ మమ్మల్ని అస్సలు పట్టించుకుంటలేరు. మా ఆడపిల్లల శవాలను ఒకసారి చూడండి సార్, ఆ పిల్లల చిన్న పిల్లల చూస్తానంటే హృదయం ఇదేస్తలేదా? తల్లి కేసీఆర్ గారు, భార్య గారు, మీరన్నా మా బాధ, మా పిల్లల నీ బిడ్డలాగా మేము కూడా చనిపోతున్నామమ్మ. మీ సార్ చెప్పండి ఏ క్షణాన్ని ఎట్లుంటాడో ఏం కథను, ఆయన ఎట్లా చేసుకున్నావు నువ్వు? నీకు తెలియాలి ఆయన సంగతి ఏంటో చూసి మాకు ప్రాణభిక్ష పెట్టు తల్లి. మేము జీతాల గురించి చేస్తలేము, జీవిత పోరాటం ఇది. మా పిల్లలు పెళ్లికి ఎదిగిండ్రు, ఆరోగ్యాలు నశించినాయి. మా ఆస్తులు చూడండి సారు, చినిగిపోయిన బొంతలు, ఇరిగిపోయిన మంచాలు, పలిగిపోయిన టీవీ.